చేస్తున్నారు దేవాది దేవుడు ఇచ్చే ఉన్నత మహిమను పోగొట్టుకున్నారు వేదమేమీ లేదు అందరూ పాపం చేస్తున్నారు దేవాది దేవుడు ఇచ్చే ఉన్నత మహిమను పోగొట్టుకున్నారు ఏ కులమైనా మతమైనా జాతైనా రంగైనా దేవుని దృష్టిలో అందరు పాపులే ఏ కులమైనా మతమైనా జాతైనా రంగైనా దేవుని దృష్టిలో అందరు పాపులే భేదమేమీ లేదు అందరిలో పాపం చేసి ఉన్నారు దేవాది దేవుడు ఇచ్చే ఉన్నత మహిమను పోగొట్టుకున్నారు చేస్తున్నారు
దేవాది దేవుడు ఇచ్చే ఉన్నత మహిమను పోగొట్టుకున్నారు. ఏ కులమైనా మతమైనా జాతైనా రంగైనా దేవుని దృష్టిలో అందరు పాపులే. ఏ కులమైనా మతమైనా జాతైనా రంగైనా దేవుని దృష్టిలో అందరు పాపులే. ప్రభువైన యేసుక్రీస్తు నామములో ప్రార్థన. టీవీ వీక్షిస్తున్నటువంటి శ్రోతలందరికీ యేసుక్రీస్తు అతి పరిశుద్ధ నామములో శుభాభివందనాలు తెలియజేస్తున్నాం. యేసు మహిమలు అనబడినటువంటి ఈ యొక్క కార్యక్రమానికి మిమ్మల్ని అందరినీ ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తున్నాం. ప్రార్థన చేసుకుని ఈ కార్యక్రమాన్ని ప్రారంభించుకుందాం. ప్రార్థన. కృపగల తండ్రి, దయగల మా నాయన, మీ పరిశుద్ధ పాదాలు కొందనాలు. ఈ ప్రార్థనా ఛానల్ ద్వారా ఈ మధ్యాహ్నకాల సమయంలో నీ బిడ్డలైనటువంటి వారు అందరితో నీ వాక్యం ద్వారా మాట్లాడటానికి దీన సేవకుడైన మాకు మీరు అనుగ్రహించినటువంటి గొప్ప భాగ్యమును బట్టి నీ కొందనాలు తండ్రి. నీ బిడ్డల ద్వారా నన్ను మీ సిలువు చాటును మరుగు చేసుకుని పరిశుద్ధాత్మను తోడుగుంటి నీవే కొద్ది నిమిషాలు నీ బిడ్డలతో మాట్లాడమని నీ వాక్యము సెలవిచ్చింది తండ్రి. నిలబడేది నేను, నిలబడేది నీవు, మాట్లాడేది నేనని చెప్పావు. నీ బిడ్డలతో నీవే మాట్లాడమని ఈ కార్యక్రమం అంతటికి తండ్రి మీరు అధ్యక్ష వహించి నడిపించమని నజరేయుడైన యేసు పరిశుద్ధ నామములో ఈ ప్రార్థన అడిగి వేడుచున్నాము తండ్రి, ఆమేన్. మరొకసారి మీకు అందరికీ వందనాలు తెలియజేస్తున్నాము. దేవుని యొక్క వాక్యముని ధ్యానం చేసుకుందాం. ఈనాటి దేవుడి వాక్యాంశముగా ఆశ అనబడినటువంటి అంశమును బట్టి దేవుని యొక్క వాక్యాన్ని ధ్యానం చేసుకుందాం. మరొకసారి దేవుని యొక్క వాక్య అంశం మీకు చెప్పబడుతుంది. ఆశ అనబడినటువంటి అంశం ద్వారా దేవుడి మాటలు ధ్యానం చేసుకుందాం. మొదటి మాటగా కీర్తనగ్రంథము 42వ అధ్యాయము మొదటి నుంచి కొన్ని మాటలను ధ్యానం చేద్దాం. మీరు కూడా అట్టి మాటలు పరిశుద్ధ గ్రంథాన్ని తెరిచి చూడవలసిందిగా దేవుని పేరిట దేవుని దాసులుగా మీకు మనవి చేయుచున్నాం. దుప్పి నీటి వాగుల కొరకు ఆశపడినట్లు దేవా, నీ కొరకు నా ప్రాణము ఆశపడు. గమనించండి, దేవుని యొక్క బిడ్డలారా, దేవుని వాక్యము సెలవిస్తుంది, ఇదిగో దుప్పి నీటి వాగుల కొరకు ఆశపడినట్టు దేవా, నీ కొరకు నా ప్రాణము ఆశపడుతుంది అని దావీదు భక్తుడు రాస్తున్నాడు. దేవుని సంగమా, ఒక్కసారి నీవు దేవుని విడవైతే, నీవు దేవునిలో కొనసాగుచున్నట్టయితే నీ ఆశ ఎక్కడుంది, నీ ఆశ దేని మీద ఉంది? ఈ మధ్యాహ్నకాల సమయంలో ఒక్కసారి ఆత్మ పరిశోధన చేసుకోవలసిందిగా దేవుని పేరిట దేవుని దాసునిగా మీకు మనం చేస్తున్నాం. ఇదిగో దావీదు అంటున్నాడు, అన్నీ కలిగి ఉన్నప్పటికీ ఒక మహారాజు హోదాలో ఉన్నటువంటి కలిగి ఉన్నటువంటి దావీదు అంటున్నాడు, ఏమి లేనటువంటి స్థితిలో ఉన్నట్టు, ఏమి నాకు అక్కర్లేదు అన్నట్టు ఆయన అంటున్నాడు, నా ఆశ ఏంటంటే నాకు ఎంతున్నా నీవు లేకపోతే సున్నా అన్న రీతిగా దావీదు అంటున్నాడు, దేవా నేను నీ మీద ఆశ పెట్టుకుంటున్నాను. ఎందుకంటే దేవుని బిడ్డలారా, దేవుని సంగమా, దేవుని సమాజమా, ఈరోజు దావీదు ఈ స్థితిలో ఉండుటకు కారణం ఏంటంటే దావీదు దేవుడి మీద ఆశ పెట్టుకున్నాడు. దేవుడి మీద దావీదు ఆశ పెట్టుకున్నాడు కనుక దేవుడు దావీదు జీవితంలో గొప్ప కార్యాలు జరిగించాడు. ఒక సామాన్యమైన వ్యక్తిగా ఉన్నటువంటి దావీదుని ఒక మహారాజు అయినటువంటి స్థితిలోనికి దేవుడు తనని తీసుకొచ్చాడు. ఈ రోజున ఈ మాటలు వింటున్న నీవు, నీ ఆశ దేని మీద ఉందో ఒక్కసారి నువ్వు ఆలోచించేయమని దేవుని సేవకుడిగా నీకు నేను మరి ఆజ్ఞాపిస్తున్నాను. దేవుని సంగమా, ఏదో దేవుని బిడ్డ అన్నాడు, ఆ యొక్క పశువులు ఏ రీతిగా ఆశపడుతున్నాయో ఆ రీతిగా నేను నీ కొరకు ఆశ పెట్టుకుంటున్నానని కీర్తన 42:1 ద్వారా దావీదు మనతో దేవుని తన జీవితంలో చేసిన మేలును బట్టి ఆయన ఈ యొక్క సమయంలో మనం చేస్తున్నాం. ఇంకో మాటను చూద్దాం, చూడండి. కీర్తన గ్రంథము 82వ అధ్యాయము
రెండో వచనములో ఒక మాట ఉంది. ఆయన అంటున్నాడు, యెహోవా మందిరావరణములో చూడవలెనని నా ప్రాణం ఎంతో ఆశపడుచున్నది, అది సొమ్మచిల్లుచున్నది అని దావీదు అంటున్నాడు. తన మహారాజు అయినప్పటికీ, తన మహారాజుగా చేసినటువంటి దేవుణ్ణి మర్చిపోకుండగా ప్రతి ఆదివారం ప్రతి విశ్రాంతి దినమున దేవుని మందిరములోని నేను ఉండాలని ఆశ కలిగి ఉన్నాను అని దావీదు తన లేఖనం ద్వారా తెలియజేస్తున్నాడు. దేవుని బిడ్డలారా, చాలామంది దినాలలో దేవుని నమ్మారు, దేవుని వెతికారు, దేవునిని ఎరిగి ఉన్నటువంటి వారు. దేవుడు మా జీవితంలో యేసయ్య కార్యాలు చేశాడండి, అద్భుతాలు చేశారండి అని చెబుతున్నారు, కానీ దేవుని సన్నిధికి ఆశ కలిగి ఉండటం లేదు. ఈ మధ్యాహ్నకాల సమయంలో దేవుని దాసునిగా మీకు మనవి చేస్తున్నాను. ఒక్కసారి ఆలోచించేయండి, దేవుడి ఆలయం మీద నువ్వు ఆశ కలిగి ఉన్నావా? దేవుడి ఆలయానికి నువ్వు వెళ్తున్నావా? దేవుడి ఆలయానికి వెళ్ళి ఎన్ని దినాలైంది? దేవుడి ఆలయంలో నువ్వు కనపడుతున్నావా? లేకపోతే దేవుడి ఆలయంలో ఉన్నటువంటి పాస్టర్ గారికో లేకపోతే అక్కడున్న సభ్యులకో కనపడట కొరకు నువ్వు వెళ్తున్నావా? దేవుని కనపడట కొరకు నువ్వు వెళ్తున్నావు? ఒక్కసారి ఆత్మ పరిశోధన చేసుకోమని దేవుని దాసునిగా నీకు హెచ్చరిక చేస్తున్నాను. ఇదిగో దేవుడి యెహోవా దేవుని యొక్క మందిర ఆవరణము చూడవలెనని నా ప్రాణము ఆశపడుతుందని దావీదు సెలవిస్తున్నాడు. దేవుని జనమ, ఎందుకంటే నన్ను ఇంతటి వాడిని చేసింది దేవుని యొక్క కృప, దేవుని యొక్క ఆశీర్వాదమే. చిన్న గొర్రెల కాపరిని దేవుడు మహారాజుని చేశాడు. ఎన్నడు కూడా దావీదు మర్చిపోకుండా, దేవుడు చేసిన మేలుని దావీదు మర్చిపోకుండగా ప్రతి విశ్రాంతి దినమున ఆ యొక్క యెరూషలేము మందిరంలోనికి, దేవుని మందిరంలోనికి, యెహోవా మందిరంలోనికి వెళ్ళి నిత్యము ఆయనని స్తుతించినటువంటి కనపరిచినటువంటి భాగ్యమును నాకు కలగజేయి ప్రభువా. అట్టి ఆశని నాకు ఇవ్వమని దేవుని సంగమా, దేవుని జనమా, దేవుని సన్నిధిలో ప్రార్థిస్తున్నాడు. నువ్వు దేవుని సన్నిధి విషయంలో నువ్వు ఎలా ఉన్నావు? దేవుని సన్నిధికి నువ్వు వెళ్తున్నావా? దైవజనుడు వద్దాక నీకు ఫోన్ల ద్వారా లేదా ఇంటికి వచ్చి నీకు పిలుస్తున్నాడు, తెలియజేస్తున్నాడు, ప్రార్థన మానద్దు, ప్రార్థనకు రండి, మందిరానికి రండి అని చెప్పి ఎన్నోసార్లు నీకు తెలియజేస్తున్నాడు. నువ్వు ఆలోచన చేస్తున్నావా? ఎందుకు నా దైవజనుడు నన్ను పిలుస్తున్నాడు అనుకుంటున్నావా? ఎందుకు నా దైవజనుడు పదే పదే రమ్మంటున్నాడు అనుకుంటున్నావా? ఇదిగో మహారాజు అయినటువంటి దావీదు, ఆయనకి ఎన్ని పనులు ఉంటాయి? ఆయన ఎంత బిజీ ఉంటాడు! ఒక రాజు అయినటువంటి దావీదు, రాజు అంటే ఈరోజు చెప్పాలంటే ఒక ప్రధానమంత్రితో సమానమైనటువంటి హోదా కలిగినటువంటి వ్యక్తి, అంటున్నాడు నిత్యము నేను నీ మందిర ఆవరణము చూడవలెనని నేను ఆశపడుతున్నాను. ఎందుకంటే దేవుడి వాక్యం సెలవిస్తుంది, ఆయనంట ఆశపడే ప్రాణాన్ని తృప్తిపరుస్తానని 107వ కీర్తన 9వ వచనంలో అంటున్నాడు. ఏలయనగా ఆశపడే ప్రాణాన్ని ఆయన తృప్తిపరిచి ఉన్నాడు అంటున్నాడు. దేవుడికి మహిమ కలుగునుగాక. ఇదిగో నువ్వు దేవుడి మందిరానికి వెళ్ళాలని ఆశపడుతున్నట్టయితే, నువ్వు ఉద్యోగంలో ఉన్నావా, వ్యాపారంలో ఉన్నావా, చదువులో ఉన్నావా, ఎక్కడున్నావు, ఏ స్థితిలో ఉన్నావు, ఏ హోదాలో ఉన్నా సరే, ఖచ్చితంగా దేవుడు నీ జీవితంలో చేసిన మేలు నువ్వు మర్చిపోకుండగా, నీకు ఉద్యోగం ఇచ్చింది దేవుడు, నీకు వ్యాపారం ఇచ్చింది దేవుడు, నీ వివాహం చేసింది దేవుడు, నీకు బిడ్డలు ఇచ్చింది దేవుడు, నీకు పాడి పంటలు ఇచ్చింది దేవుడు, నీకు ఆస్తి అంతస్తులు ఇచ్చింది దేవుడు, నీకు వెండి బంగారం ఇచ్చింది దేవుడు, ఇదిగో అపార్ట్మెంట్లు, బిల్లాలు, విల్లాలు సమస్తము నీకు ఇచ్చింది ఆ దేవుడే. దావీదుకి ఇచ్చిన దేవుడే మనకిచ్చాడు. దావీదు సేవిస్తున్న దేవుడినే మనం కూడా సేవిస్తున్నాం. దేవుని సంగమా, ఇన్నిచ్చిన దేవుడి ఆవరణంలోనికి, దేవుడి మందిరంలోనికి ప్రతి విశ్రాంతి దినమున నువ్వు దేవుడి సన్నిధికి వెళ్తున్నావా? ఒక్కసారి ఆత్మ పరిశోధన చేయి. చాలామంది అంటారు, మేము ఉద్యోగంలో బిజీ అయిపోయామండి, మేము చదువుల్లో బిజీ అయిపోయామండి, మేము పని పాటలు బిజీ అయిపోయామండి, మేము వ్యాపారాల్లో బిజీగా ఉన్నామండి, మాకు అసలు ఖాళీ లేదంటారు చాలామంది. అది ఎంత మాత్రం కూడా నీ ఆశీర్వాదానికి అది మంచిది కాదు. ఎందుకంటే ఒక మహారాజు అయినటువంటి దావీదే అంటున్నాడు, ఆయన మందిర ఆవరణము చూడాలని. నువ్వు మందిరానికి వెళ్ళి ఎన్ని దినాలు అయింది? నువ్వు మందిరం చూసి ఎన్ని దినాలు అయింది? చాలామంది దైవజనులుగా మాకు చెప్తున్నటువంటి మాటలు, మేము చాలా చోట్ల వెళ్తున్నప్పుడు మేము వింటున్నటువంటి మాటలు ఏంటంటే, చాలామంది చెప్తూ ఉంటారు, అయ్యగారు నేను రక్షణ పొంది 20 సంవత్సరాలు అయింది, ఇప్పటి వరకు నేను మందిరానికి వెళ్ళా. అంటే రక్షణ పొందినప్పుడు వెళ్ళాడు, బాప్తిజం తీసుకున్నప్పుడు వెళ్ళాడు. చాలామంది అంటారు, మాకు రోగం వచ్చినప్పుడు మందిరానికి వెళ్ళాం, మాకు వ్యాధి వచ్చినట్టు మందిరానికి వెళ్ళాం, మాకు బాధ వచ్చినట్టు మందిరానికి వెళ్ళాం, కష్టం వచ్చినప్పుడు మందిరానికి వెళ్ళాం, దేవుడు కార్యాలు చేశాడు, ఇవాళ మందిరాన్ని మేము విడిచిపెట్టేసామని చెప్తుంటారు.
కానీ దావీదును ఒకసారి ఈ యొక్క సమయంలో నువ్వు ఆలోచించి ఆయన గ్రంథాన్ని తీసి లేఖనమును తీసి నువ్వు జానించుటకు ఒకసారి ప్రయత్నం చేయి దేవుని జనమా దేవుని సంఘమా దావీదు అంటున్నాడు ఆయనను చిన్న గొర్రెలు ఒక 10 20 గొర్రెలు కాచినటువంటి దావీదుని దేవుడు మహారాజుం చేసాడు ఒక ప్రధాని అంటే ఆ మహారాజు హోదా అంటే ఒక ప్రధానమంత్రి కలిగినటువంటి హోదా కలిగి ఆయన ఉన్నాడు అయినప్పటికీ అంత బిజీలో ఆయన ఉన్నా ఆయన ఇంట్లోనే దాదాపు 300 పైచెనుకు పనివారు ఉన్నారంట దావీదే ఒక గొర్రెలకు కాపరగా పనివాడిగా ఆయన ఉంటే ఆ దావీదు ఇంట్లోనే దాదాపు ఆ 300 మంది పైచెనుకు పనివారిని దేవుడు ఇచ్చాడు కప్పరమును ఇచ్చాడు దేవుడు మంచి బంగ్లాని ఇచ్చాడు ఆ సైన్యాన్ని ఇచ్చాడు భార్యల్ని ఇచ్చాడు బిడ్డల్ని ఇచ్చాడు వెండి బంగారాన్ని ఇచ్చాడు సమస్తమును ఇచ్చాడు ఆయన మర్చిపోకుండగా యెహోవాని మర్చిపోకుండగా విడిచిపెట్టకుండగా యెహోవాకి దూరంగా ఉండకుండగా నిత్యము ఆయనని స్తుతించి గణపరుస్తున్నాడు గనుకనే దావీదుని దేవుడు ఆ స్థితిలో ఉంచాడు ఇదిగో అటువంటి దావీదు అంటున్నాడు నా నేను ఆశపడ్డాను ఆశపడ్డ నా ప్రాణాన్ని దేవుడు తృప్తిపరిచాడు ఆయన మందిర ఆవరణములో ఉండినటువంటి భాగ్యము నాకు ఇచ్చాడు మరొక మాట చెప్తున్నారు చూడండి విందాం నోట చూద్దాం ఒకసారి పరిశుద్ధ గ్రంథంలో 119 దావీదు కీర్తన 81 వచనంలో అంటున్నాడు ఇంకా నేను దేని మీద ఆశ పెట్టుకున్నానంటే అంటున్నాడు దావీదు నేను నీ వాక్యము మీద ఆశ పెట్టుకుని ఉన్నాను దేవుడికి మహిమ కలుగునుగాక దేని మీద అండి వాక్యం మీద ఆశ పెట్టుకున్నాడంట ఇదే దావీదు మరొక చోట అంటాడు తన గ్రంథంలో నీ వాక్యమే నన్ను బ్రతికించును అదే నాకు బాధలలో నెమ్మది కలిగించును ఇదిగో నీ వాక్యమే నా పాదాలకు దీపమాయను అంటాడు దేవుడికి మహిమ కలుగును గాక ఆయన వాక్యము యేసుక్రీస్తు వారి యొక్క వాక్యము యెహోవా దేవుని యొక్క వాక్యము బ్రతికిస్తుందండి ఆయన మాట వింటే బ్రతుకుతారు ఈ రోజుల్లో యేసయ్య మాట వినినటువంటి చాలామంది డాక్టర్లు బ్రతకరు వైద్యులు బ్రతకరు ఇదిగో ఆ యొక్క నాటు వైద్యం చేసిన బతకరు అని చెప్పి విడిచిపెట్టేసినప్పుడు యేసయ్య మాటని విన్నప్పుడు వాళ్ళు బతికారు అని చెప్పినటువంటి సాక్ష్యాలు బోలని విన్నాయి ఇదిగో లాజరు చనిపోయి 4 దినాలైంది లాజరు యేసు యొక్క మాట విన్నాడు ఆయన బ్రతికాడు దేవుడికి మహిమ కలుగునుగాక ఇదిగో 12 సంవత్సరాల రక్తస్రావ వ్యాధితో బాధపడినటువంటి ఒక రాణి ఉంది వైద్యులందరి దగ్గర తిరిగింది డబ్బు బంగారం అంతా పోగొట్టుకుంది ఆమె ఎవరంటే చిన్న ఆమె ఏం కాదు సామాన్యమైన ఆమె ఏం కాదు ఒక రాణి ఉంది గొప్ప గొప్ప వైద్యులను సంప్రదించింది కానీ ఆమె రక్తస్రావ వ్యాధిని ఎవ్వరు బాగు చేయలేరు రక్తస్రావం అంటే స్త్రీలందరికీ కూడా తెలుసు నెలలో దాదాపు ఒక 3-5 రోజులకే భరించడం చాలా కష్టం ఆ రక్తస్రావ వ్యాధి కలిగినటువంటి మరి స్త్రీలు మన పక్కనున్నా మన ఇంట్లో ఉన్నా లేదా మందిరంలోకి వచ్చినా లేదా ఏదైనా ప్రాంతంలోకి వచ్చినా వాళ్ళ దగ్గర దుర్వాసన వస్తుంటుంది అయినప్పటికీ చూడండి 12 సంవత్సరాల నుంచి రక్తస్రావ వ్యాధితో తను బాధపడుతుందంటే ఎంత దుర్వాసన తన దగ్గర వచ్చి ఉంటుందో అలాంటి స్త్రీ ఒకళ్ళు వచ్చి చెప్పారు ఏసై దగ్గర నువ్వు వెళ్తే ఏసై ఉన్నాడు ఆయన మాటలను వింటే లేకపోతే ఆయన చెయ్యి నిన్ను తాకితే నువ్వు స్వస్థపరచబడతావు అని చెప్పినప్పుడు దేవుని బిడ్డలారా దేవుని సంగమా అక్కడికి వెళ్ళి ఏసయ్య బహుసమూహంలో జనసమూహంలో ఉన్నప్పుడు వెళ్ళి ఆశతో ఆయన యొక్క వస్త్రాన్ని ముట్టినప్పుడు 12 సంవత్సరాల నుంచి బాధపడుతున్న బాధని ఒక్క సెకండ్లోనే యేసు వస్త్రం తాకుట ద్వారా ఆమె స్వస్థపరచబడింది దేవుడికి మహిమ కలుగునుగాక ఎందుకంటే ఏసయ్య మాట అంటాడు నేను నీ వాక్యం మీద ఆశ పెట్టుకుని ఉన్నాను దేవుడికి మహిమ కలుగునుగాక ఎందుకంటే ఆయన వాక్యము మనుషును బ్రతికిస్తుంది ఏసయ్య మాటింటే నువ్వు బ్రతుకుతావు ఆయన మాటలు నీ బాధల నుంచి నిన్ను విడుదలస్తుంది ఆయన మాటలు నీ యొక్క మరణము నుంచి నిన్ను తప్పిస్తుంది ఒక ఆమె చిన్న పాప కరపత్రాలు పంచుతుండే ఒక సాక్ష్యాన్ని నేను విన్నాను ఒక ఆమె కష్టాలు బాధలు ఎక్కువైపోయి తల్లిదండ్రులు భర్త భార్య బిడ్డలు అన్నతమ్ములు బంధువులు కులం మతం అందరూ కూడా ఆమెని ఆ బాధను తీర్చలేనటప్పుడు సమయంలో తనంట తన ఇంట్లో ఫ్యాన్కి ఉరేసుకోబోతానికి సిద్ధపడిందంట సిద్ధపడితే ఆ ఫ్యాన్కి చిన్నేనో లేదు ఓనినో చీర కట్టేసింది మెడక పెట్టుకుంది బల్లెక్కింది బల్లను కాలుతో తన్నేసే సమయంలో తలుపు కొడుతున్నారంట ఒక చిన్న బాబు సండే స్కూల్ బిడ్డలు ఎవరు వచ్చారని చెప్పి వెళ్ళి ఇంకెవరైనా ఇలా చేసుకోవద్దని నన్ను ఆపడానికి ఎవరైనా వచ్చారా నా బంధువులు ఎవరన్నా అని చెప్పి రక్త సంబంధులను వెళ్ళినప్పుడు
తలుపు కొట్టినప్పుడు ఆ చిన్నబాబు ఆ తలుపు కొట్టి ఆంటీ ఇదిగో ఏసయ్య కరపత్రం అని చిన్న కరపత్రం ఆయనకి ఇస్తే దాంట్లో ఆ కరపత్రం చదివినప్పుడు దాంట్లో మాట ఉందంట ఇదిగో నా కుమార్తె నేను నీ కొరకు ప్రాణం పెట్టాను నువ్వు చనిపోవాల్సిన అవసరం లేదు దేవుడికి మహిమ కలుగును గాక ఆ మాట విన్నప్పుడు ఆ యొక్క కుమార్తె ఆ యొక్క ఊరేసుకోవాలన్నటువంటి నిర్ణయాన్ని విరమించుకుంది దేవుడికి మహిమ కలుగును గాక నీ వాక్యము మీద నేను ఆశ పెట్టుకుని ఉన్నాను దావీదును బతికిచ్చింది వాక్యం దావీదు కొరకు దేవుని సంగమా దేవుని సమాజమా దావీదు కొరకు దేవుడు సాక్ష్యం ఇస్తున్నాడు దావీదుని హృదయానుసారుడు దావీదుని హృదయానుసారుడు దావీదు మై హార్ట్ దావీదు నా హృదయానుసారుడు నా హృదయంలో నేను ఏమనుకుంటానో దావీదు అదే చేస్తాడు అన్నాడు దేవుడికి మహిమ కలుగును గాక ఎందుకంటే ఆ ఆశ కలిగి ఉన్నాడు ఏం కలిగి ఉన్నాడండి ఆశ కలిగి ఉన్నాడు ఆయన ఆశపడే ప్రాణాన్ని తృప్తిపరిచే దేవుడే ఉన్నాడు ఈ మధ్యాహ్న కాల సమయంలో నువ్వు దేని మీద ఆశ పెట్టుకుని ఉన్నావు ఈ లోకం మీద లోకాశల మీద లోకంలో ఉన్నటువంటి ఆ యొక్క చెడు మీద చెడు వ్యసనాల మీద టీవీ మీద సినిమా మీద మద్యం మీద దేని మీద నువ్వు ఈ మధ్యాహ్న కాల సమయంలో స్త్రీ అయినా పురుషుడైనా ఈ మాటలు వింటున్న నువ్వు ఆశ పెట్టుకుని ఉన్నావు ఎన్ని బంగారం మీద ఆశ పెట్టుకున్నావా అసంతృప్తుల మీద ఆశ పెట్టుకుని ఉన్నావా లేకపోతే తిండి మీద ఆశ పెట్టుకున్నావా వస్త్రముల మీద ఆశ పెట్టుకున్నావా లేకపోతే స్త్రీ మీద పురుషుడి మీద ఆశ కలిగి ఉన్నావా నువ్వు ఏ ఆశ కలిగి ఉన్నా ఈ ఆశ వ్యర్థమే కానీ నువ్వు యెహోవా దేవుని మీద యేసయ్య మీద నువ్వు ఆశ పెట్టుకుని ఉంటే ఆ ఆశ భంగం ఎన్నడూ కానేరదు దేవుడికి మహిమ కలుగును గాక ఎందుకంటే ఆయన ఆశ తీర్చగలిగిన దేవుడు ఈ మధ్యాహ్న కాల సమయంలో ఇదిగో దావీదులాగా నువ్వు కూడా దేవుడికి ఇష్టమైన ఆశ కలిగి ఉంటే ఖచ్చితంగా దేవుడు నువ్వు ఏ స్థితిలో ఉన్నా నువ్వు అప్పులూపులో ఉన్నావా ఇరుకులో ఉన్నావా ఇబ్బందులు ఉన్నావా వ్యాధిలో ఉన్నావా బాధలో ఉన్నావా కష్టములో ఉన్నావా నిట్టూర్పులు ఉన్నావా కన్నీటిలో ఉన్నావా ఆ కన్నీటిని నా దేవుడు నాట్యముగా మార్చగలిగిన వాడు దేవుడికి మహిమ కలుగును గాక నా జీవితంలో ఎన్నో కార్యాలు చేశాడు మీ జీవితంలో కూడా దేవుడు ఎన్నో కార్యాలు చేయబోతున్నాడు దేవుడి మీద నమ్మిక ఉంచు దేవుడి మీద ఆశ పెట్టుకో భర్త మీద భార్య మీద బిడ్డల మీద తల్లిదండ్రుల మీద స్నేహితుల మీద ప్రియురాలి మీద ప్రియుడి మీద లోకములు ఉన్నటువంటి వాటి మీద యామోహాల మీద నువ్వు ఆశ కలిగి ఉండక భర్త భార్య తల్లిదండ్రులు ఈ వద్దని మేము చెప్పడంలా చాలామంది కానటువంటి వారి మీద ఏం చేస్తున్నారు ఆశ పెట్టుకుంటారు ఆ ఆశ తప్పు దేవుడు అతి ఆశని మరి నెరవేర్చేవాడు కాదు నువ్వు నీ భర్త నీ కుటుంబం కలిసి ప్రార్థన చేయి నువ్వు నీ భర్త నీ కుటుంబం అంత కలిసి దేవుడి సన్నిధికి వెళ్ళండి విశ్రాంతి దినమున్న దేవుడి సన్నిధిలో మరపెట్టండి నువ్వు ఏ స్థితిలో ఉన్నావు ఇవాళ కూటికి లేని స్థితిలో ఉన్నావా గుడ్డకు లేని స్థితిలో ఉన్నావా ఏ స్థితిలో నువ్వు ఉన్నావు నీ స్థితిగతులని దేవుడు మార్చగలడు దేవుడికి మహిమ కలుగును గాక ఆయన ఒకటే అన్నాడు అబ్రహాముతో శారాతో ఒకటే మాట అన్నాడు శారా నాకు అసాధ్యమైనది ఏదైనా ఉందా అన్నాడు ఆది కాండంలో శారా ఆ యొక్క గుడారములు ఉన్నప్పుడు తను నవ్విందంట దేవుడు చెప్పిన మాట విని ఎందుకు నవ్విందంటే నేను ముసల్దాన్ని అయిపోయాను నా శరీరం ఉడికిపోయింది అబ్రహాం ముసలివాడు అయిపోయాడు ఏ రకంగా బిడ్డలు ఇస్తానంటున్నావు నువ్వు అని నవ్విందంట ఇదిగో చరిత్రలో ఏ గ్రంథము చెప్పనటువంటి సత్యం చెప్తుంది పరిశుద్ధ గ్రంథం బైబిల్ 50 సంవత్సరాలు కాదు 100 సంవత్సరాలు దాటిపోయిన దేవుడు అబ్రహాము శారా గర్భాన్ని ముట్టి ఆశీర్వదించి చిరునవ్వుతో కలిగినటువంటి ఒక కుమారుణ్ణి దేవుడు ఇచ్చాడు ఆయన ఎవరంట వాగ్దాన పుత్రుడు దేవుడికి మహిమ కలుగును గాక ఇస్సాకును దేవుడు ఇచ్చాడు కనుక దేవుడి సంగమా నువ్వు దేవుని మీద ఆశ కలిగి ఉండు దేవుని వైపు చూడు దేవుని సన్నిధికి రా ఆశ కలిగిన ప్రాణాన్ని ఆయన తృప్తిపరుస్తాడు ఆయన వాక్యం మీద ఆశ పెట్టుకో ఆయన వాక్యాన్ని నమ్ము ఆయన వాక్యాన్ని వెరుగు దైవజనుడి మాట ఖచ్చితంగా విను నువ్వు ఎక్కడ రక్షింపబడ్డావు నువ్వు ఏ సంఘంలో రక్షణ పొందావో నువ్వు బయట ఉండటానికి ఎంతమాత్రం కూడా వీల్లేదు బయట ఆశల మీద బయట వాటిల మీద ఆశ పెట్టుకుంటా ఎంతమాత్రం దేవుడికి ఇష్టం లేదు ఒక దైవజనుడిగా నా ద్వారా దేవుడు నీతో మాట్లాడుతున్నాడు పరిశుద్ధాత్ముడు నువ్వు దేవుడి దగ్గరికి రా దేవుడి మీద ఆశ కలుగుండు దేవుడి సన్నిధి రా దైవజనుడి మాట విను సంఘంలోకి రా నిలబడు ప్రార్థించు దేవుని సన్నిధిలో అహోరాత్రులు ఇదిగో దావీదు అంటాడు దీవారాత్రులు నేను నీ సన్నిధిలో ఉన్నాను దీవారాత్రులు ఆయన సన్నిధిని మరపెట్టాడు
దావీదు జీవితంలో చేసిన కార్యం దేవుని జీవితంలో చేయబోతున్నాడు. ఆ కార్యము నువ్వు పొందుకో, ఆ నిలబడు, దేవుని సాక్షిగా నిలబడు. దేవుని ఆశ వాక్యం మీద, మందిరం మీద ఆయన ఆ నీటి వాగుల కొరకు ఎలా ఆశపడుతుందో దుప్పి, ఆ రీతిగా నువ్వు యేసు ప్రభు కొరకు నువ్వు ఆశపడినట్టయితే నీ జీవితంలో ఎన్నడు ఎప్పుడు ఎవరు చేయని కార్యాలు నా యేసయ్య చేస్తాడని ఒక దైవ జనుడిగా నేను వాక్యాన్ని నీకు తెలియజేస్తూ ఈ ఒక మాటలు దేవుడు మీ హృదయములలో నీళ్లు కట్టి ఫలింపు చేసి అభివృద్ధి చేయును గాక. ఆమేన్. ప్రార్థన. కృపగల తండ్రి, దయగల మా నాయన, పనికి మాలిన ఈ చిన్న దాసుని ద్వారా ఈ దినము ఈ మధ్యాహ్నకాల సమయంలో మీరు మాట్లాడిన మాటలు నీ బిడ్డల హృదయాలను నీళ్లు కట్టి ఫలింపు చేసి నీ మీద ఆశ కలిగి వారందరూ జీవించలాగున సహాయం చేయమని. ఇదిగో ప్రభువా, ఈ ప్రార్థన ఛానల్ యజమానులను ఉన్నటువంటి స్టాఫ్ను అందరిని కూడా మీరు దీవించి ఆశీర్వదించమని. ఈ యొక్క ప్రార్థన ఛానల్స్ ద్వారా ఎవరైతే దైవత్వమానములు అందిస్తున్నారో మచిలీపట్నం, విజయవాడ అనేక ప్రాంతాల్లో దైవజనులు వారి పరిచర్య కుటుంబాన్ని దీవించు. ఈరోజు వివాహ దినాలు, పుట్టినరోజులు తండ్రి మరి జరుపుకున్నటువంటి వారిని ప్రత్యేకంగా మీరు ఆశీర్వదించి దీవించమని. దైవజనులు ప్రభువా, మరి పరిచర్య చేస్తున్న వారందరినీ దేశ రాష్ట్రాలను జ్ఞాపకం చేసుకోండి. నాయకులు అధికారులు అందరినీ మీరు దీవించు. మా దేశంలో ఏ తెగులు లేకుండా సహాయం చేయండి. దేశ రాష్ట్రాల్లో చాలామంది జ్వరాలతో, కళ్ళకలకలతో, గౌజు బిల్లల యొక్క వ్యాధులతో బాధపడుతున్నారయ్యా, వారందరినీ మీరు ముట్టండి, పరిపూర్ణమైన స్వస్థత ఇవ్వండి. ఇదిగో గుడ్డివాడిని ముట్టి పనులు ఇచ్చిన దేవుడు, రక్తసాయ వ్యాధిని ముట్టి బాగు చేసిన దేవుడు, చనిపోయిన లాజర్ని లేపిన దేవుడు, ఎవరైతే అనారోగ్యంతో బలహీనత ఉన్నారో, షుగర్, బీపీలు, క్యాన్సర్, అనేకమైనటువంటి టీవీ, అనేకమైన భయంకరమైన వ్యాధులతో ట్రీట్మెంట్లు తీసుకుంటున్నారు. డాక్టర్లు అనేకమైనటువంటి మాటలు చెప్పి లక్షల కోట్లు వాళ్ళకి తీసుకుంటున్నారు, కానీ స్వస్థత లేదు. నువ్వు మాట మాత్రం సెలవిస్తే వారు స్వస్థత పొందుతారు. నీ పరిపూర్ణమైనటువంటి స్వస్థత, నీ గాయపడిన అస్తములో స్వస్థత, ఉమ్ములో స్వస్థత, వస్త్రపు చెంగులో స్వస్థతనిచ్చి ముట్టి వారిని బాగు చేయమని. మహిమ, ఘనత, ప్రభావాలు మీరు మాత్రం పొందుకోమని నజరేయుడైన యేసు నామముని ప్రార్థన అడిగి వేడుచున్నాం మా పరమ తండ్రి. ఆమేన్. మీకు అందరికీ వందనాలు.